वेलकम टू पीजे न्यूज दिस इज जीशी चौधरी सो ई रोज मन तो मंच डांसर उ सो तन कवर सांग्स तो चला सो आम एवरो प्लीज वेलकम हाय मैडम हाय मी पेरु मोनिका प्रसाद सो इप्पटि वरकु एन्नि सांग्स चेशारु टू कवर सांग्स चेशानु अंड इंकोकटि चेयबोतुन्नानु ओके अंटे अपकमिंग या सो क्वालिफिकेशन एंटि मैडम डिग्री अयिपोयिंदि ओके तर्वात एमएस चेद्दाम अनुकुंटुन्ना ओके అంటే ఎంఎస్ అంటే అవుట్ ఆఫ్ ఆ అవుట్ ఆఫ్ కెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా అట్లాంటప్పుడు డాన్స్ ఉంది మేడం మరి అంటే ఇది చిన్నప్పటి నుంచి ఇష్టం అండ్ ఫ్యామిలీలో అందరూ కూడా ఎక్కువగా డాన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఇది ప్యాషన్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అది నా ప్రొఫెషన్ లైఫ్ ఇది నా ప్యాషన్ సో రెండు మేనేజ్ చేసుకోగలను ఓకే మీరు ప్రాపర్ ఎక్కడ కామారెడ్డి కామారెడ్డి ఇంట్లో ఎంత మంది ఉంటారు మేడం ఫోర్ మెంబర్స్ ఉంటారు ఎవరు ఎవరు మేడం మమ్మీ డాడీ నేను అన్నయ్య అంటే డాడీ ఏంది సార్ సాఫ్ట్వేర్ మమ్మీ బ్యూటీషియన్ బ్రదర్ సారీ అంటే స్టడీ అయిపోయింది ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు ఓకే బ్రదర్ సో అంటే ఇప్పుడు ఫాదర్ ఐటీ సారీ సాఫ్ట్వేర్ కదా ఎస్ ఐటీ కదా సో మీరు ఐటీ సైడ్ ఎందుకు వెళ్ళాలి అంటే ఎవరి ప్యాషన్ వాళ్ళది నాకు దీనిపైన యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండే ఓకే సో డాక్టర్ మోనికా అని నేమ్ రావాలి అనే దానికోసం చేద్దాం అనుకున్నా దెన్ చేస్తున్న కొద్దీ నాకు ఒక బ్లడ్ ఫోబియా ఉంది సో ఇఫ్ బ్లడ్ చూస్తే నేను కొంచెం వీక్ అయిపోతా సో దాని త్రూ ఎంబీబీఎస్ వద్దనుకొని న్యూట్రిషన్ సైడ్ రావడం జరిగింది దీనికి దానికి మ్యాక్సిమం జస్ట్ ఆపరేషన్స్ ఇలా ఏం లేకుండా సేమ్ ఈక్వల్గా సో ఎనీవేస్ ఎలా చూసుకున్నా డాక్టర్ నేమ్ వస్తుంది సో అందుకని అండ్ ఇది బాగుంది క్వాలిఫికేషన్ యుఎస్లో ఇప్పుడు అందుకని ఇలా సో మీరు ప్రెజెంట్ ఏం చదివారు మీరు ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తున్నారు న్యూట్రిషన్ సో మీరు డాక్టర్ కావాలనుకున్నారు న్యూట్రిషన్ చేసేది డాన్సర్గా చేస్తున్నారు అంటే అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది అంటే ఫైనల్గా మీరు ఏది చెప్పాను కదా ఇది ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఒకటి నాకు పెడుతుంది ఒకటి నా పర్సనల్ అంటే నా ప్యాషన్ అది నేను చూపిస్తున్నా జనాలకి అంటే నా గురించి నేను ఇది అని ఓకే సో అంటే మీరు అంటే భయపడుతూ మీకు డాన్స్ మొత్తం హోల్ ఫ్యామిలీ అంతా డాన్సర్స్ ఫ్యామిలీ మొత్తం అంటే డాన్సర్స్ అంటే ఎక్కడ పార్టిసిపేట్ చేయలే కానీ మేము మొత్తం ఫ్యామిలీ అంతే కదా డాన్సర్స్ ఏ ఈవెంట్ అయినా పక్క ఎవ్రీవన్ అందరూ అన్ని అన్ని చేస్తారు మేము అంటే మాకు మేమే కొరియోగ్రఫీ చేసుకొని ఇలా చేసుకుంటాం ప్రతి ఒక్కరు అండ్ థీమ్ మరి ఇంకా క్రేజ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటారు అంటే ప్రెసెంట్ రంజిత్ అని ఒక డాన్సర్ ఉన్నారు ఆయనతో ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను అంటే అంటే ఎట్లా తెలుసు రంజిత్ అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కళ్యాణి కుట్టి అని ఇన్ఫ్లుయెన్సర్ సో తను జాయిన్ అయిందనమాట నాకు ఇలా ప్యాషన్ ఉంది కానీ అంటే డాన్సర్స్కి ఏంటి అంటే డాన్స్ చేస్తాము కానీ స్టిల్ ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది కదా అప్పుడు అంటే ఇంకా న్యూ ఉంటాయి మనకి రానివి కూడా ఉంటాయి మేమేంటి అంటే రీల్స్ చేస్తాము అది చేస్తాం వచ్చింది చేసి వదిలేస్తాం కానీ అది చేయడం వల్ల ఇంకా చేస్తున్న కొద్దీ ఇంకా న్యూ స్టెప్స్ మేము నేర్చుకోగలుగుతాం అందుకని సరే అని నేను జాయిన్ అవుదామని తనతో పాటు జాయిన్ అయ్యాను అంటే మీరు ఇప్పుడు డాన్సర్ కదా అంటే ఏమైనా గేమ్ షోస్ కానీ ఏమైనా పార్టిసిపేట్ చేశారా ఆహా ఇప్పటిదాకా అయితే చేయలేదు ముందు చేయబోతాయేమో ఛాన్స్ ఉంది అంటే ఇప్పుడు ఈ కవర్ సాంగ్స్ అవి చేశారు కదా సో మీకు అంటే ఛాన్స్ ఎట్లా వచ్చింది కవర్ సాంగ్స్ అది అంటే టిక్ టాక్ త్రూ వచ్చింది ఒకటి అండ్ ఇంకొకటి మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఆ ఫీల్డ్లో ఉండేసరికి అలా ఛాన్స్ ఇచ్చారు అండ్ అలా సో అంటే మీరు అంటే మీ డాన్స్ కానీ అంటే మీరు ఫేమ్ అయింది ఎక్కడ టిక్ టాక్లోనా ఇన్స్టాలోనా అంటే టిక్ టాక్ యూజ్ చేశాను కానీ అంత చేయలేదు బట్ రీల్సే ఇప్పుడు చేస్తున్నా రీల్స్ త్రూ కొంచెం బాగానే ఉంది సో అలా కంటిన్యూ అవుతుంది ఇంకా వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం ఓకే అంటే మీ ఫేవరెట్ డాన్స్ మాస్టర్ ఎవరు డాన్స్ మాస్టర్ అంటే ఈయననే రంజిత్ సార్ అంటే అంటే బయట గురించి అంటే అట్లా ఉంటారు కానీ నేను పర్సనల్గా ఈయన దగ్గరే చేస్తున్నా కాబట్టి అంటే తినది ఎట్లా అంటే ఒక స్టెప్ మా బ్యాచ్లో ఎవరికి రాకపోయినా అందరికీ వచ్చే విధంగా నేర్పిస్తారు అండ్ అందరికీ వచ్చిన తర్వాతే ఇంకో స్టెప్కి వెళ్తారు అండ్ చాలా క్లీన్గా నేర్పిస్తారు స్మూత్గా ఉంటాయి స్టెప్స్ అన్ని సో అలా అంటే నాకు ఏమర్థమైందంటే నేను చెప్పే దాంట్లో అంటే డాన్స్ అందరికి వచ్చే వరకు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు అంటే ఆ లాస్ట్లో మీరు ఉంటారా ఆహా లేదు లేదు నేను అంటే కొన్ని కొన్ని అంటే ఒక నేను ఇప్పటిదాకా అయితే ఒక 2-3 స్టెప్స్ నాకు అలా అయ్యింది ఓకే బట్ స్టిల్ నేను ఈజీగా గ్రాస్ప్ చేసేస్తాను ఓకే
కాకపోతే తనైతే చాలా అంటే క్లీన్గా అందరికీ వచ్చే విధంగా అండ్ అర్థమయ్యే స్టెప్ని ఎలా చేయాలి అనేటట్టుగా నేర్పిస్తారు. ఓకే, అంటే మీరు ఒక డ్యాన్స్ అంటే ఒక సాంగ్కి ఒక డ్యాన్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేసి అంటే ఏదన్నా స్టేజ్ పైన కానీ ఎక్కడన్నా కానీ షూట్లో కానీ బాగా చేయలేకుంటే అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా? అట్లాంటిది ఏదైనా జరిగిందా? అలా అంటే చాలా సార్లు జరిగింది. ఒక్కటి చెప్పండి. అంటే ఒకటి వచ్చి కాలేజ్లో అయ్యింది, చాలా ప్రాక్టీస్ చేసాము బట్ స్టిల్ అక్కడ వెళ్ళిన తర్వాత అది ఒక పర్సన్ అంటే వేరే ఒకళ్ళది ఎఫెక్ట్ అయితే అందరిది ఎఫెక్ట్ అయిపోతుంది, సో దానివల్ల అలా అయిపోయింది. బట్ చాలా కోపం వచ్చేసి ఇన్ని డేస్ ప్రాక్టీస్ చేసి ఇంత చేసినంత వేస్ట్ అయిపోయింది అని. అంటే డ్యాన్స్ అనేది మనం ఇంత చేసామన్నది కాదు, ఎంత ప్రజెంట్ చేసామన్నది ఇంపార్టెంట్. ఇంత నేర్చుకొని నేర్చుకొని అక్కడ చేయలేకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇంకేం చేయలేము, అది అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఇప్పటి వరకు మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే నవ్వుతున్నారంటే చేశారు. సో ఎంతమంది? ఎంతమంది అని అంటే అన్కౌంటబులా? అలా ఏం లేదు బట్ స్టిల్ అంటే చేశారు అంతే, నేను అంత పట్టించుకోను వాటి గురించి. అంటే ఎంతమంది ప్రపోజ్ చేశారు, ఎందుకు పట్టించుకోరు? అంటే ఇంట్లో ప్రాబ్లమా లేకుండా? అలా ఏం లేదు, ఇంట్లో చాలా లవ్ మ్యారేజ్ అయినాయి, అలా ఏం లేదు, ఎలా చేస్తారు. కాకపోతే నాకు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే కోరిక ఉంది. ఓకే, నేను నా మ్యారేజ్లో మొత్తం నా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉండాలి అని, అటు ఇటు. అండ్ మెయిన్గా లవ్ చేసి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. లవ్ చేసి చేసుకోను అంటే ఇప్పుడు అది యాక్సెప్ట్ అవ్వచ్చు, యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో ఫీలింగ్స్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అది అంటే అది ఫీలింగ్స్ ఎందుకు వేస్ట్ చేయడం అలా అని కాదు, అంటే మళ్ళీ ఇప్పుడు హట్ అవుతాం, అది డిప్రెస్కి వెళ్ళచ్చు, లేనిపోని అంటే ఎలాగో జరగదు అనే దానిపైన నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కన్నా అయ్యే దానిపైన పెట్టడం బెటర్ అని. అంటే ఎందుకు కాదు జరుగుతుంది అని చెప్పేసి లవ్ చేయొచ్చు కదా మీరు? ఏమో అంటే నాకైతే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా 5 రోజులు మ్యారేజ్ విత్ హోల్ ఫ్యామిలీ చేసుకోవాలని కోరిక. ఓకే, అయితే ఇండస్ట్రీలో అంటే మోసాలు కాస్టింగ్ కోచ్ అనేది ఉంది, అంటే ఇప్పుడు అమ్మాయి అంటే పక్క కాల్ చేసి మెసేజ్ చేసి సంథింగ్ సంథింగ్ చేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా? అలా అయితే ఏం ఫేస్ చేయలేదు ఇప్పటిదాకా, మేబీ ఫ్యూచర్లో ఉండొచ్చు. కాకపోతే నేను షార్ట్ ఫిలిం చేశాను అంటే వాళ్ళు నేను ముందే చెప్పాను, అంటే నేను నో టచింగ్స్ నో కిస్సెస్ ఇవి లేకుండా అయితే నేను చేస్తాను అని. అండ్ ఓకే అన్నారు. మొత్తం అయిపోయింది షూట్ అంతా, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, హీరో హీరోయిన్ని కిస్ చేస్తాడు, ఆ సీన్ చేయమన్నారు. అసలు లేవు అని చెప్పి ఆల్రెడీ కమిట్ అయిన తర్వాత మళ్ళీ అలా లాస్ట్ మినిట్లో పెట్టేసరికి అదొకటే కాదు, చాలా సీన్స్ యాడ్ చేశారు. అంటే హగ్ అని ఇలా లాగే ఇలా చాలా యాడ్ చేశారు. బట్ స్టిల్ కాంప్రమైజ్ అయ్యా కానీ ఇంకా కిస్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకుంటూ వచ్చేసారు అలా అలా అలా. బట్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా నేను మొత్తం క్యాన్సిల్ చేయించేసాను. అంటే మరి వాళ్ళకి లాస్ కదా పాపం. అంటే లాస్ అని చూసుకుంటే ఇప్పుడు నాకు కూడా ఉంటుంది కదా, అంటే నేను నో అని కమిట్ అయిన తర్వాత ఇంకా. సో నేనేమంటా అంటే ఇప్పుడు మీకు సాంగ్ చెప్పేటప్పుడు వేరేగా చెప్పారు, దాని తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేసిరని, కొన్ని యాడ్ చేసినప్పుడు మీకు ఓకే అయినప్పుడు కిస్ దగ్గర ఎందుకు ఓకే అనుకోలేదు? అంటే నాకు నచ్చదు, నేను అలా వెళ్ళ అంటే మిగతా వాటికి మీరు అడ్జస్ట్ అయ్యారు కదా, దీనికి కూడా అడ్జస్ట్ కావచ్చు కదా, ఎందుకు ఇది వేరు అది వేరు కదా. అంటే సో అలా అంటే పే అంటే పే ఎంత పే చేస్తున్నారు? పేమెంట్ పర్ డే 3K ఇస్తా అన్నారు. ఓకే, బట్ స్టిల్ నాకు అది ఓకే కాదు, ఎంత ఇచ్చినా ఓకే కాదు నేను చేయను. అంటే ఈ విషయం ఇంట్లో తెలిసిందా లేకుంటే? ఇంట్లో మా మదరే వచ్చేవారు నాకు షూటింగ్కి, నేను మా మదర్ని తీసుకుని నేను ఇంట్లో చెప్పే చేస్తా, అట్లా ఏమి ఉండదు, అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు ఇంట్లో, అట్లా ఏమి ఉండదు. సో సపోర్ట్. సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హెల్ప్ చేస్తారు మీకు? చేస్తారు. మీరు మాట్లాడడం కానీ అంటే నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వడం కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. సో అంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని అంటే సాంగ్లో ఇట్లా అని చెప్పేసి చెప్పిరాను, అట్లా కాకుండా అంటే ఎవరన్నా బాయ్స్ ఇట్లా ఏడిపోయడం అంటే నువ్వు బాగున్నావు అని చెప్పేసి ఏం లేదు అంటే ఫేస్ చేయాలి. యాక్చువల్లీ ఇన్స్టాలో మెసేజ్ రిక్వెస్ట్ కూడా నేను అంత చెక్ చేయను, పట్టించుకోను. సో అంత ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. అంటే అలా కొన్ని పట్టించుకోవడం పోవడం కూడా బెటర్, అది పట్టించుకొని డీప్కి వెళ్ళడం కన్నా కూడా పట్టించుకోకుండా వదిలేయడం బెటర్. సో అందుకే. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి అంటే ఫుల్ ఏడ్చిన రోజులు, అసలు మర్చిపోలేని రోజు అనేది ఒక ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది. సో అట్లాంటిది ఏదన్నా ఉందా? అట్లాంటిది అంటే ఫుల్ బాధ కలిగించింది. సో అంతే లేదు, ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చింది.
ఈ రోజే అనుకుంటా నేను ప్రపోజ్ చేసిన కదా కాదు యాక్చువల్లీ స్కూటీ కొనుక్కున్నప్పుడు ఎప్పుడు కొన్నావు లాస్ట్ ఇయర్ మా మదర్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు ఓకే యాక్చువల్లీ నేను నాకు డ్రైవింగ్ కూడా రాదు నేను కొన్న 6 మంత్స్ కి డ్రైవింగ్ నేర్చుకున్నా అన్ని రోజులు ఎవరు నడిపించి అలానే ఉంది బండి ఇంట్లో సో మీ ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏ జోనర్లు ఉంటాయి అంటే ఫోక్ అంటే కామెడీ రొమాంటిక్ అంటే లవ్ సాంగ్స్ అట్లా పీస్ఫుల్ గా వింటాను అండ్ ఎక్కువ జస్టిన్ బేబర్ వి ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ వింటాను ఓకే మా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఫ్యూచర్ లో డైటిషియన్ అవ్వాలని ఓకే మరి డాన్స్ అంటే క్రికెట్ స్పోర్ట్స్ సైడ్ వాళ్ళకి డైటిషియన్ అవ్వాలని మెయిన్ గా కేఎల్ రాహుల్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను ఓకే సో వాళ్ళ సైడ్ అంటే వీళ్ళ టీం చాలా బాగుంటుంది వీళ్ళ సైడ్ లో ఎవర్కి వచ్చినా చాలా హ్యాపీ నేను సో వాళ్ళ కోసమే నేను ఫారెన్ వెళ్లి ఇదంతా చేద్దాం అనుకుంటున్నాను ఓకే అంటే ఫారెన్ పక్కా వెళ్తారు మీరు సో మీ లాంటి డాన్సర్స్ కి యాక్టర్స్ కి ఇప్పుడు మీరు న్యూట్రిషన్ అంటున్నారు కదా సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా మా పబ్లిక్ కి చెప్పండి సో నాకైతే ఇప్పటిదాకా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బానే నేను చేయగలుగుతున్నా అలా చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు బట్ స్టిల్ మీరు మీ ప్యాషన్ చూపిస్తే వాళ్ళు ఏ రోజైనా ఒప్పుకునే ఛాన్స్ ఉంది సో మీ ప్యాషన్ని చూపించండి చెప్పనికైనా ట్రై చేయండి అలానే ఉంచుకోకండి ప్యాషన్తో నువ్వు ఏది చేయకపోయినా ఎంత చేస్తా అది యూస్లెస్ సో ప్యాషన్తోనే చేయండి సో ఈరోజు ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మన మోనికాతో జరిగింది కదా సో నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే వాళ్ళతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ